అంటే నేవీలోకి విక్రాంత్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నేవీ అమ్ముల పొదిలో చేరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద దీన్ని జాతికి అంకితం చేశారు. నేవీ కొత్త జెండాను ప్రధాని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మన నేవీ వద్ద ఉన్న యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒకటే. ఇప్పుడు దానికి ఐఎన్ఎస్ విక్రాంత్ తోడవడంతో సముద్రంలో మన నేవీ బలం మరింత పెరిగింది. ఇందులో అత్యాధునికమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది. ఒకేసారి 30 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు దీని ద్వారా మోహరించవచ్చు. దీని పొడవు 262.5 మీటర్లు, వెడల్పు 62.5 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు, 18 అంతస్తులు ఇది ఉండబోతా ఉందట. దీనికి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి వీడియో నిన్న కొచ్చిలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగినటువంటి వీడియోని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అది ఐఎన్ఎస్ విక్రాంత్. నావీకి మరొక అస్త్రాన్ని అందించింది భారత ప్రభుత్వం. భారత ప్రధాని నిన్న అక్కడ కేరళలోని కొచ్చిన్లో పర్యటిస్తూ విక్రాంత్ను ఆవిష్కరించిండు. దీని మీద విమానాలు, యుద్ధ విమానాలు, అలాగే హెలికాప్టర్లు మోహరించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒక భారీ అసెట్ నావీకి. ఇంత పెద్దగా ఉంటుంది అది, మీరు ఇక్కడ చూడవచ్చు. దాని మీదే రన్వే, హెలికాప్టర్లు కూడా అక్కడే పెట్టవచ్చు, ఫైటర్ జెట్లు కూడా ఉంటాయి. ఈ సింబల్ కూడా మార్చారు అక్కడ, ఛత్రపతి శివాజీ నాటి సింబల్ వేసారు అక్కడ. ఎస్, నావీ ఏది జెండాను కూడా, కొత్త తరహా జెండాను కూడా తీసుకొచ్చినారు నావీకి సంబంధించి. ఇది నిన్న ప్రధాని మోడీ దానిపైన నడిచొస్తున్నటువంటిది. అలాగే రైట్, ఇది మోడీకి సంబంధించినటువంటి వ్యవహారం.